రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఉండదు. లేని అక్రమ సంబంధాలు అంటగట్టడం మాత్రం సులభమే. అంచనా వేయడం వేరు, అంటగట్టడం వేరు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి భజన బంధాన్ని అంటగడుతున్నారు. ఎందుకు అంటగడుతున్నారు? తెలుగుదేశం వైపుకు నువ్వు రాకపోతే ఖచ్చితంగా వైసీపీతో కలిసి ఉన్నట్టే. నువ్వు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకపోతే నువ్వు వైసీపీ మనిషి అంటాం. 2019లో కూడా ఇదే మాట అన్నారు. 18 నుంచి 19 దాకా కనీసం ఒక్క ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేదు. 151 సీట్లు వైసీపీ గెలిచింది. వీళ్ళిద్దరి మధ్యన బంధం ఉంటే 4 సీట్లు ఇవ్వదా? బీజేపీని గెలిపించదా? చేయలేదే. పోనీ మున్సిపల్ ఎన్నికల్లో కుదిరిందా? కార్పొరేషన్ ఎన్నికల్లో కుదిరిందా? కానీ జనసేనతో పొత్తు లేదంటూనే జనసేనతో ఇంటర్నల్గా బంధం పెట్టుకున్నట్టు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. అయితే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, మోడీ నవీన్ పట్నాయక్ అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డికైనా ఇదివరకు కేసీఆర్కి కూడా బాగానే చూసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ వైపుకి పోకుండా చూసుకోడు. రెండవది, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో స్టాలిన్తో బాగానే ఉంటారు, ఈవెన్ మమతా బెనర్జీతో బాగానే ఉంటారు, అందరితో బాగానే ఉంటారు. అక్కడ మన వాళ్ళు కాదని దూరం పెట్టే సిస్టమ్ ఉండదు అని. కాకపోతే ఎప్పటికప్పుడు గాల్లో దాన్ని ఏమంటారు, నీటి మీద రాతల్లాంటివే, ఈ చెవుతో విని ఈ చెవుతో మేము ఒకటి ఫిక్స్ అయిపోయాం కాబట్టి అంతే అనే మెంటాలిటీ నడుస్తుంటుంది. ఇప్పుడు జగన్ కంటే కూడా, జగన్ ఏమో ఎక్కువ గొడవ పెట్టుకోకుండా ఒక మాక్క బీజేపీ అండ ఉండకపోవచ్చు అనే ముక్క మాట్లాడి వెళ్ళిపోతే మంత్రులు పెద్ద స్థాయిలోనే బీజేపీ మీద విరుచుకుపడ్డారు. విజయసాయి రెడ్డి కూడా ఇక్కడ అమిత్ షా నడ్డాలని ప్రశ్నిస్తూ ట్వీట్ల ద్వారా క్వశ్చన్ చేసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ముందు ప్రచారం చేసుకునే ముందు స్పెషల్ స్టేటస్ ఏమైంది, వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఏమైంది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏమైంది, ఏపీ రికగ్నైజేషన్ యాక్ట్ ప్రామిసెస్, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ ఏమైనాయి, ఈ పోలరైజేషన్ అన్నటువంటి పాయింట్తో సాధ్యం కాదంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే రైల్వే జోన్ వచ్చేస్తుందని ఇచ్చినటువంటి మాట మొన్న ఎలక్షన్స్ ముందు కూడా ఇదే విజయసాయిరెడ్డి గారు. ఆల్రెడీ రైల్వే జోన్ శాంక్షన్ అయిపోయింది, అండర్ వర్క్లో ఉంది అది. అట్లాగే మిగతా కార్యక్రమాలకు హోదా అన్నటువంటిది ఏనాడో కుదరదని తేల్చెప్పేసి కానీ ఇప్పిస్తానంటూ తెలుగుదేశాన్ని బయటకు వచ్చినటువంటి తీసుకొచ్చినటువంటి వైసీపీ తానేమన్నా పీకిందా? అప్పుడేమో మీరెందుకు పీకలేకపోతున్నారని, ఇది వచ్చేటప్పుడు మేము ప్లీజ్ ప్లీజ్ అని అభ్యర్థించుకుంటామని. అదేమంటే వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉందండి, అప్పుడు కూడా ఫుల్ మెజార్టీ ఉంది బీజేపీ, కానీ అది పక్కన పెట్టేసి ఈ రాజకీయం రాజకీయంగానే మాట్లాడుకుంటారు. అప్పుడు చంద్రబాబు అయినా ఇప్పుడు విజయసాయి రెడ్డి అయినా అదే నడుస్తుంది.